శుద్ధాల హనుమంతుతో ఒక యుగం అంతరించింది, గద్దర్తో ఒక యుగం అంతరించింది. పీడిత ప్రజల యుద్ధనౌక గద్దర్ ఈజ్ వార్షిప్ ఇన్ యాక్షన్, ప్రజల తరఫున పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మొదటి నుంచి పాటను ఆయుధంగా మలుచుకొని ప్రజల కోసమే పనిచేసినాడు, కష్టజీవుల తరఫున పనిచేసినాడు. ఆయన ఒక్కొక్క ఉద్యమం, ప్రతి ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం ఆయన మొదలుపెట్టింది. ఆయన లేకపోతే లేదు. ఆయనే బెల్లెలతను తీసుకొచ్చినాడు, విమలక్కను తీసుకొచ్చినాడు, కళాకారులందరినీ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య పెట్టి, ధూమ్ధాములు పెట్టి, ఊరూరా గజ్జగట్టి ఆడినాడు. ఆయన చంద్రబాబు నాయుడు పరిశ్రమలన్నీ మూసేస్తుంటే, డీఇండస్ట్రియలైజేషన్ చేస్తుంటే, వరల్డ్ బ్యాంక్ చెప్పినందుకు వాళ్ళు చెప్పినట్టుగా అన్ని పరిశ్రమలు మూసేసినాడు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్మిన్, నాయంజామిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజం, రామగుండం అన్ని మూసిపారేసినాడు. చివరికి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మూతపడడానికి, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ మూతపడడానికి కూడా పునాదులు వేసినాడు. ఆర్టీసీని డౌన్ సైజ్ చేసినాడు, సింగల్ లైన్ డౌన్ సైజ్ చేసినాడు. ఆ సమయంలో కార్మికుల ఆహాకారాలు చేస్తుంటే, ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. ప్రజల ఆహాకారాల నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలు చిన్న విషయం. అది నీళ్లు ఇవ్వకపోవడము, గోదావరి నీళ్లు తెలంగాణకి ఇవ్వడం, కృష్ణా నీళ్లు తెలంగాణకి ఇవ్వడం, తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, 6 పాయింట్ చతుర్థ పథకం అమలు చేయకపోవడం, రక్షణలు అమలు చేయకపోవడం అనే చిన్న విషయాలు. కానీ పరిశ్రమలన్నీ విపారిశ్రామికీకరణ, అంటే పరిశ్రమలను మూసేయడం, ఆఖరికి 169 కోట్లకు 32,000 ఎకరాల చెరుకు తోటలు ఉన్న నిజాం షుగర్ను విడుదల, 169 కోట్ల గోకరాజు గంగరాజు కమ్మేసినాడు చంద్రబాబు నాయుడు. ఆయన పాత మిషన్లు అమ్ముకుంటే 300 కోట్లు వచ్చినాయి, ఎకరాకు 100,000 రూపాయలు కడితే కూడా 3,200 కోట్లు కావాలి. అంత అవినీతి పడితే అప్పుడు కార్మికులు ఆహాకారాలు చేస్తుంటే, ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాన్ని ముందుండి పాట పాడి నడిపిన వ్యక్తి గద్దర్. ఆయన పాటని నడిపించింది, తెలంగాణ ఉద్యమం అంతా పాట మీద సాగింది. ఆ పాట మీద అందరు కళాకారులు ఒక సాంస్కృతిక సైన్యం చేసినాడు. ఆయన చెప్పిన మాట పాలో ప్రేరణ గుర్తు చేసుకొని చెప్పేవాడు, రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ చైతన్యంతో ఎదిరించలేనప్పుడు ప్రజల చైతన్యాన్ని, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మార్చుకోవాలన్నాడు. అట్లా ఆయుధంగా మలుచుకున్నాడు పాలో ప్రేరణ చెప్పినట్టు. ఆయన ఒక పాల్ రాబ్సన్ ఏమయ్యేది, ఆయన పాట పాడుకుంటూ పోతే లండన్ అమెరికాలో ఆయన పాడుకుంటూ పోతే వేల మంది ఆయన వెంటబోయేవాళ్ళు. గద్దర్ కూడా పాట పాడుకుంటే వేల మంది పోయేవాళ్ళు. ఆయన సంగీత కచేరీ మొదలయ్యే ముందు ఒక ప్రకటన వచ్చేది, పాల్ రాబ్సన్ విల్ స్టార్ట్ సింగింగ్, దెర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ కాషన్, బిఫోర్ యూ ఓపెన్స్ హిస్ మౌత్ యు రిమూవ్ యువర్ గ్లాసెస్, కీప్ దెమ్ ఇన్ కేసెస్, బికాస్ వన్స్ పాల్ రాబ్సన్ ఓపెన్స్ హిస్ మౌత్ దెర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ హిస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ గ్లాసెస్. నోరిప్పితే శబ్దానికి ఆయన గొంతుకు కళ్ళద్దాలు పగులుతాయి. గద్దర్ నోరిప్పితే, గద్దర్ పాట పాడితే గుండెలు పగులుతాయి. తెలుసు మాకు, ఆయన బట్టి విక్రమార్క వెంట ప్రచారానికి పోయినాడు, పాదయాత్ర చేసినాడు, 50-60 కిలోమీటర్లు నడిచినాడు. నడిచినప్పుడు ఆయన గుండెపోటు వచ్చింది. వస్తే ఆయన ఖమ్మంలో జరిగింది ఇది. ఖమ్మంలో డాక్టర్ గోపినాథ్ చాలా పెద్ద డాక్టర్, ఆయన నిమ్స్లో పనిచేసిపోయిన ప్రొఫెసర్, ఆయన గుండె డాక్టర్, కార్డియాలజీ. ఆయన దగ్గర పోయి చూపించినాడు ఆయన ఫ్రెండ్. చూపిస్తే ఆయనను మీరు 48 గంటల కంటే ఎక్కువ బతకరని చెప్పినాడు. మీరు కష్టం ఇది, మీకు చాలా వెన్నుపూసలు ఇంకా ఉంది, మీకు 76 ఏళ్ళ వయసు, ఒక తూట ఇంకా 25 ఏళ్ళ నుంచి మీ వెన్నుపూసలనే ఉన్నది, షుగరు 500 ఉంది, బీపీ ఉంది, మీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉంటే, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉంటే ఆపరేషన్ కష్టమవుతుంది, అందుకని ఆపరేషన్ కూడా సక్సెస్ కాదు, 48 గంటల కంటే ఎక్కువ బతకరంటే ఆయన సోమరాజు గారి దగ్గరికి వెళ్ళి చూపించినాడు. సోమరాజు గారు చివరి ఛాన్స్ చూద్దాము, డాక్టర్ భూపతిరాజు సోమరాజు గారు చివరి ఛాన్స్ చూద్దాం ఏఐజీలో ఆయన చెప్పినాడు. తర్వాత డాక్టర్ సూర్యప్రకాష్ అని ఆయన కేర్ హాస్పిటల్కి వెళ్తే ఆయన కూడా అదే అన్నాడు, ప్రసాదరావు గారు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు అన్నాడు. వాళ్ళిద్దరు ప్రసాదరావు గారికి ఫోన్ చేసి చెప్పినాడు, మీరు ఆయన ప్రసాదరావు గారు నిర్ణయం తీసుకోవడానికి లేదు, కార్డియాలజిస్ట్ చెప్తేనే సర్జన్ ఆపరేషన్ చేస్తాడు. ఆయన చెప్తే ఆయన కూడా పరీక్షలు చేసి 20% ఛాన్స్ ఉంది, 80% ఛాన్స్ లేదు అని చెప్పినాడు. ఆ 20% నేను ఉండొచ్చు కదా, కాబట్టి నాకు చేయండి అని చెప్పినాడు. ఇంకా అయితే మీరంతా రాసిస్తే ఆయన అప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టినాడు. ఆయనకు కూడా తెలుసు, గద్దర్కు తెలుసు, ఆయన భార్య విమలక్క కూడా తెలుసు చనిపోతాడని. ప్రసాదరావు గారు చేసిన తర్వాత ఆయన కూడా చాలా భయంలో ఉండేవాడు, చేసినప్పుడు భయపడ్డాడు, మొత్తం టీం అంతా భయపడ్డారు, డాక్టర్లు అందరూ బతుకుతాడేమో చూద్దామనుకున్నారు అని. 80% అవకాశం లేదని చెప్పింది కదా, అదే జరిగింది. అందరికీ తెలుసు, ఆయనకు గద్దర్ కూడా తెలుసు. ఆయన అందుకని ఏం చెప్పినాడు, నేను చచ్చిపోతే నా మీద ఎర్రగుడ్డ కప్పాలి అని చెప్పినాడు ఆయన. ఎర్రగుడ్డ ప్రభుత్వ లాంఛనాలు ఇష్టం సిద్ధపడవు కదా, ఆయన పేరు కూడా చెప్పారు. డిమాండ్ చేస్తున్నారు, లేదు మేము చేయట్లేదు, మేము పార్టీలు చేస్తే చేయనండి, ప్రజా కళాకారులు ఎవరు ఆ డిమాండ్ చేస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వం థ్యాంక్లెస్ ప్రభుత్వం కదా, దానికి ఏమి మత్తులో ఉండే ప్రభుత్వానికి ఏముంటుంది, పులి దగ్గరికి పోయి దయచూడమని చెప్తే మేక చెప్తే వింటదా, వినదు కదా.
పుల్ల దగ్గరికి నక్కల దగ్గర పోయి ప్రాధాయపడద్దు. అవి మనుషులు మాంసం తినడానికి అలవాటు పడ్డ నరభక్షకులు కదా, అది తప్పవుతుంది, వాళ్ళు చేయరు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది గద్దర్ కదా, అందులో ఉన్న మంత్రులందరూ ఎవరు? వాళ్ళందరూ గద్దర్ని జైల్లో పెట్టమని చెప్పిన వాళ్ళు. ఓకే, అంటే ఆఖరికి మహా రామాయణం జరిగిన తర్వాత రాముని పట్టాభిషేకం అయితే రాక్షసులందరూ మంత్రులయ్యి హనుమంతుని జైల్లో పెట్టినట్టుండేది. అటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. చేయాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం సోయిలోకి వస్తే కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే. మంత్రులైతే దొంగలే, వాళ్ళు ఎప్పుడు తెలంగాణ చేయలేదు, కొట్టినోళ్ళే. ఎమ్మెల్యేలు కూడా దొంగలే, వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్క నయమాడు. వాళ్ళు కాదు మనం చెప్పేది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం కోరేది ఏమంటే, నువ్వు అస్సాంబో, ఒక్కొక్క మంత్రి కేసీఆర్ నువ్వు అస్సాంబో, కేటీఆర్ నువ్వు తెలంగాణ చేయలేడు అస్సాంబో, అస్సాంలో చూడు. అస్సాంలో మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గోపీనాథ్ బాడోలాయ్, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఏ ఆఫీసు పోయినా గోపీనాథ్ బాడోలాయ్ బొమ్మ ఉంటుంది, ఆ పక్కన మహాగాయకుడు భూపేన హజారికా బొమ్మ ఉంటుంది. ఎప్పుడైనా చూసినారా వీళ్ళు? బావిలో కప్పలు కదా వీళ్ళు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా లేరు, బావిలో కప్పలే వీళ్ళంతా. ఎక్కడికి పోతే అక్కడ తమ ఏంట బావిని తీసుకొని పోయి కప్పలు, నూతిలో కప్పలు. అక్కడ భూపేన హజారికా బొమ్మ పెడతారు కదా, ఎంత గొప్పోడు భూపేన హజారికా. గాయకుని బొమ్మ ఎందుకు పెట్టినారు అస్సాంలో? అట్లనే ఇక్కడ కూడా తెలంగాణ గద్దరి తెచ్చినారు. కాబట్టి ప్రతి ఆఫీసులో ఎవడైనా ముఖ్యమంత్రి ఉండనివ్వండి, ఏ సోయిలేరుడైనా ఉండనివ్వండి, ఎవరు వచ్చినా సరే అక్కడ గోపీనాథ్ బాడులాయ్ బొమ్మ ఉన్నట్టుగా ఇక్కడ గద్దర్ బొమ్మ కూడా ఉండాలి, భూపేన హజారికా బొమ్మ ఉన్నట్టుగా గద్దర్ బొమ్మ ఉండాలి. అప్పుడే తెలంగాణ గద్దర్కు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, ఈ రాజకీయ నాయకులు సోయిలో ఉన్నట్టు అవుతుంది. లేకపోతే వాళ్ళకి ప్రోటోకాల్ తెలియదు, ఆల్కహాల్ తెలియదు అని అనుకోవాలి. వాళ్ళకి ప్రోటోకాల్ తెలియదు, ఆల్కహాల్ మాత్రమే తెలుసు అనుకోవాలి. ప్రోటోకాల్ తెలియదు కదా, ఆల్కహాలే తెలుసు వాళ్ళకి. అందుకని మేము హెచ్చరిస్తున్నాం, ఆయన కోరుకున్న తెలంగాణ పునర్నిర్మాణం జరగలే. తెలంగాణ నిర్మాణం జరిగింది కానీ పునర్నిర్మాణం జరగలే. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? నువ్వు చంద్రబాబు నాయుడు మూసిన పరిశ్రమ అంటే తిరిగి తెరవాలి, రీఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేస్తే నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి, చేసినావా? ఆయన పల్లె కన్నీరు పాట ఎందుకు వచ్చింది? వ్యవసాయ ఉత్పత్తి అంత నాశనమైంది, పారిశ్రామిక ఉత్పత్తి పోయింది, వ్యవసాయ ఉత్పత్తి. అప్పుడు మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తి పునరుద్ధరణ చేయాలి కదా, అది చేయలేదు. కులం అట్లనే ఉంది కదా, అంటరాంతరం పోలేదు కదా, కులాలు రద్దు కాలేదు కదా, అసమానత ఆర్థిక అసమానతలు పోలేదు, సామాజిక అసమానతలు పోలేదు. ముందు సామాజిక పునర్నిర్మాణం, ఆర్థిక పునర్నిర్మాణం చేసుకోవాలి. దానికోసం ప్రభుత్వాలు పూనుకోవాలి, అప్పుడే గద్దర్ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది.